చాలా మందికి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఏ అవసరం వారు చేయడం ఈ మధ్య కార్యక్రమాలు ఎక్కువగా నడుస్తుందో జరుగుతుంది. రక్త పరీక్ష మూత్ర పరీక్ష లాంటి అలాంటి చేయడం అవసరం ఉంటుంది. మరి అలాంటి అవసరం ఉన్నప్పుడు కేవలం 250 రూపాయలు చెల్లించినట్టు అక్కడ అట్లాంటి పరీక్ష చేసిన తర్వాత కొందరికి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, మరి అలాంటి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వారు నిర్ధారణ చేసిన తర్వాత ఆపరేషన్ ఈ రోజు చేయడమా రేపు చేయడమా అన్నటువంటిది నిర్ధారణ కూడా వారే చేసరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి ఈ పద్మశాలి సేవా సంఘం ఇక మున్ముందు కూడా మంచి మంచి మెగా హెల్త్ కార్యక్రమాలతో మరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాడపోన సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా మాకు వారు సహకరించడానికి ఇంకా ముందుకు రావాలని మనసావాచ క్రమణ కోరుకుంటూ మరి వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్య చాలా కార్యక్రమాలు మన ముందు వస్తారని కోరుకుంటూ మనసావాచ క్రమణ శ్రీ గాయత్రి మాత వారికి వారి ఆయుర్వేదంగా అష్టేశ్వరాలు ఇవ్వాలని కోరుకుంటూ జై మార్కండేయ. మన జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘ పక్షాన ఈ ఉచిత కంటి వ్యాధి నిర్ధారణ పరీక్ష మరియు కంటి మూడోసారి కూడా చేసుకోవాలని మాకు ఈ వచ్చిన ప్రజల స్పందనను బట్టి అర్థమవుతున్నది. ఈ కంటి వ్యాధి నిర్ధారణ పరీక్ష దీని యొక్క లక్ష్యాలు లయన్స్ క్లబ్ ముందు చేపట్టబోయే కార్యక్రమం. ఈరోజు మన జగిత్యాల పట్టణంలో జగిత్యాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అంటే దీంట్లో కంటి పరీక్షలు మరియు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. ఇది రేకుంత్రి కంటి హాస్పిటల్ ద్వారా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా పిలుపు మేరకు స్పందించి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కంటి ఆపరేషన్లో ఇక్కడ ఈ శిబిరంలో గుర్తించిన వారికి ఉచితంగా ఇక్కడ నుండి తీసుకెళ్ళి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. ఇలా మొదటగా గుర్తించిన వారి 40 మందిని తీసుకెళ్ళి వారికి ఆపరేషన్లు చేయించి ఎల్లుండి తీసుకురావడం జరుగుతుంది. అలాగే అంతకంటే ఎక్కువ సంఖ్య వచ్చినట్టు వారందరికీ తదుపరి ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. వారందరినీ కూడా ఇక్కడ ఇదే మా పక్క మాట్లాడే దేవాలయంలో తీసుకెళ్ళి ఆపరేషన్ నిర్వహించి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ముందు కూడా మేము జగిత్యాలలో ఈ కంటి శిబిరాలను నిర్వహిస్తామని చెప్తున్నాము. అలాగే కూడా ఈ విధ భక్త మార్కండేయ సేవా సంఘం వారు కోరినట్టు త్వరలోనే ఇక్కడ ఇదే భక్త మార్కండేయ దేవాలయంలో ఉచిత మెగా హెల్త్ శిబిరం అంటే ఆల్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, డయాబెటాలజిస్టు, కంటి డాక్టరు, చెవి ముక్కు గొంతు డాక్టరు, లేడీస్ డాక్టరు, సర్జన్స్ అందరినీ తీసుకొని కూడా ఒక పెద్ద ఎత్తున హైదరాబాద్ డాక్టర్లను, కరీంనగర్ నుండి జగిత్యాల డాక్టర్లు అందరినీ తీసుకొని కూడా ఒక పెద్ద హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా నేను చెప్తున్నాను. అలాగే మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా ఏంటంటే జీతే జీతే రక్తదానం, జాతే జాతే నేత్రదానం అన్నట్టు మీరందరూ కూడా రక్తదానము మీ పిల్లలతోటి మీ మా మనవాళ్ళతోటి చేయించండి. అలానే మన మరణాంతరం కూడా చూపు లేని వారికి కంటి దానం, కంటి చూపు ప్రసాదించాలన్న ఉద్దేశంతో కూడా నేత్రదానం చేయండి. ఆ నేత్రదానం చేయడానికి మీ పిల్లలకు చెప్పండి మా నా మరణాంతరము నే నా కళ్ళు వేరే వాళ్ళకు దానం చేస్తా, లయన్స్ క్లబ్ వారికి చెప్పండి వాళ్ళు వస్తారు. మళ్ళీ అక్కడ గుర్తుపెట్టుకోండి చనిపోయాక 6 గంటల లోపే తీసుకోవాలి, 6 గంటలు దాటిందంటే పనికిరాదు. మీరు చనిపోయిన వెంటనే చెప్పేస్తే విత్ ఇన్ 1-1.5 అవర్ వచ్చేస్తాము, ఆ పైన ఉన్న కళ్ళు చూపు కొర మాత్రమే తీసుకెళ్తాం. కనుక మీ ఇంట్లో అందరికీ చెప్పండి ఈ మా పిలుపును స్పందించి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు కూడా మా లయన్స్ క్లబ్ పక్షాన కూడా లయన్ శ్రీ సంగల రమేష్ గారు ఒక 2 వాక్యాల్లో ఈ కార్యక్రమం గురించి చెప్పవలసిన నేటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స కార్యక్రమానికి వచ్చేసిన బంధుమిత్రులకి ముఖ్యంగా మన మానవ జీవితానికి అన్ని అవయవాలు ఎంత ముఖ్యమో కన్ను అంతకంటే ఎక్కువ మనకు ఇంపార్టెంట్. చూపు లేనిదే ప్రపంచం ఒక
अंधकार चूपने मन की अवसर इला चूप इलांट चूप उन्न मन पूर्ति प्रकृति तो उठा का बट्टी वाल चूप कद्देश्य लयन क्लब आध्यों का उचित चिकित्सा नेत्र चिकित्सा कार्यक्रम चयद्देश मैं पटाण का जयचाल चुटप प्रात प्रजू कार्यक्रम की राव अभिनंदनीय मरी इत मे इत मत कार्यक्रम की पागो मैं लयन क्लब अद्यक्ष तरप सुरेश कुमार गार अद विधा पद्मस्वा सीत संघ अद्यक्ष सीना गार मरस धन्यवाद मुझे मेरे पे